ఇప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం వచ్చి ఐదు నెలలు గడిచిపోతున్నా కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళ హవా నడుస్తోంది వైఎస్ఆర్సీపీ నాయకులు పై స్థాయిలోను వైఎస్ఆర్సీపీ సిపి కింద స్థాయిలోను తమకు కావలసిన పనులన్నీ చక్కబెట్టుకుంటున్నారు అన్నట్టుగా ఉంది కథనం తిరుమలలో బొత్స సత్యనారాయణ ఇచ్చినటువంటి సిఫార్సు లేఖ మీద ఒకేసారి ఇరవై ఆరు మందికి దర్శనం కల్పించారంట దీని శాసన శాసనమండలిలో అపోజిషన్ లీడర్ ఇప్పుడు అంతకుముందు రాష్ట్ర మంత్రి ఆయన హోదాలో ఒక లెటర్ ఇస్తారు ఆ లెటర్లో ఆరుగురు వెళ్ళొచ్చు కనీసం పది మంది అయినా తీసుకెళ్తూ ఉంటారు వీఐపీలు కానీ ఇరవై ఆరు మందికి ఒకే రోజు ఇచ్చారంట బొత్స సత్యనారాయణ చెప్పినందుకు కానీ అదే రోజు మంత్రి చెప్పిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మంత్రి చెప్పిన రోజుకు పన్నెండు మందికి అనుమతి ఇస్తున్నారంట రెండు లేఖలు ఉంటాయి రెండు ఆర్లు పన్నెండు మందికే ఛాన్స్ వచ్చిందంట బొత్స సత్యనారాయణ చెప్తే ఇరవై ఆరు మందికి ఇప్పుడు ప్రభుత్వంలో మంత్రి చెప్తే పన్నెండు మందికే ఆంధ్రజ్యోతి ఈరోజు రాసింది ఫస్ట్ పేజీలో ఈ కథనం ఉంది తిరుమలలో ఎలా జరుగుతుందో చూడండి తిరుమల సనాతన ధర్మం తిరుమల కల్తీ నెయ్యి అన్నిటి గురించి మాట్లాడారు కానీ అసలు కథ ఇక్కడే ఉంది నాయకులకు ఇచ్చుతున్నటువంటి సిఫార్సు లేఖల్ని బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నారు ఒక్కొక్క నాయకుడు తనకు తోచినటువంటి వందల మందిని వేసుకుని మంది మార్బలంతో తిరుమల దర్శనాల్లో విఐపి లైన్లో క్యూ కడుతున్నారు సామాన్య భక్తుల దర్శనాలకి గంటల తరబడి వేచి చూడాల్సిన దుస్థితిని కల్పిస్తున్నారు ఇలాంటి దాన్ని ఈవీఐపీ కల్చర్ని అరికడతామని చెప్పిన చంద్రబాబు గతంలో జగన్ హయాంలో కేవలం నాలుగు రోజులు మాత్రమే ఇలాంటి లేఖలు అంగీకరిస్తే ఇప్పుడు చంద్రబాబు ఆరు రోజులు నాలుగు రోజులు మాత్రమే లేఖలిస్తేనే ఇలాంటి దందాలు సాగుతుంటాయి ఇప్పుడు ఆరు రోజులకి దాన్ని పెంచబోతున్నట్టు చంద్రబాబు ప్రకటించారు అంటే ఈ ముఖ్యులు నాయకులందరూ ఇచ్చేటువంటి సిఫార్సు లేఖలతో ఆరు రోజుల పాటు అంటే అప్పట్లో వీకెండ్ కారణంగా శుక్ర శని ఆదివారాల్లో ఎక్కువ రద్దీ ఉంటుంది కాబట్టి ఆ మూడు రోజులు విఐపిలో లెటర్లని ఎలా చేయకండి అని జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కానీ చంద్రబాబు అలా కాదు శుక్ర శనివారం కూడా అలా చేయండి ఆదివారం ఒక్కరోజు మినహా అని చెప్పి రూల్ తీసుకొస్తున్నారు అప్పుడు ఇంకేమవుద్ది ఇది ఈరోజు ఆంధ్రజ్యోతి రాసినటువంటి రాతల ప్రకారంగా చూస్తే తిరుమల దర్శనాల్లో కూటమి ప్రభుత్వంలో కన్నా వైఎస్ఆర్సీపీ వాళ్ళకే రెడ్ కార్పెట్టేసి దర్జాగా అనుమతులు ఇస్తున్నారంటే ఇక అధికార విపక్షాలందరికీ ఈ రీతిలో విఐపి కల్చర్ని పెంచి పోషించే ప్రయత్నం అంటే ఎక్కడికి ఇది సంకేతం ఎక్కడికి వెళ్తుంది ఇలాంటిది ఏం చేస్తున్నారు విఐపి కల్చర్ తగ్గిస్తాం అని తిరుమల బ్రహ్మోత్సవాలకు వెళ్ళినప్పుడు చంద్రబాబు అక్కడ చెప్పున్నారు కొండ మీద కిందకొచ్చి అబ్బే నాలుగు రోజులు కాదు ఆరు రోజులకి మేము లెటర్లు ఎలా చేస్తామని చెప్తున్నారు ఏ ఏం ఆయన మాటలు ఆయన ముఖ్యమంత్రిగా ఆయన చెప్పినటువంటి తీరులోనే ఉన్నటువంటిది వ్యవహారం మనం పరిశీలించాల్సి ఉంది